धीरे-धीरे बंद होता है क्योंकि पब्लिक में क्या है, ये पूरा पोल्यूशन है, इसके वजह से पूरे लेक खराब हो रहे हैं, पानी खराब हो रहा, पीने का पानी खराब हो रहा, पूरा चल रहा ना अपने पास ही नहीं, पूरा देश में चल रहा है। तो धीरे-धीरे गवर्नमेंट भी గాంజా అమ్ముతున్నారని ఇన్ఫర్మేషన్ మేము చేసినాము సర్ఫైజ్గా. ఈ హౌస్ టు హౌస్ దాదాపు 245 హౌసెస్ సెర్చ్ చేయటం జరిగింది. దీంట్లో ఒక 37 టూ వీలర్స్ని డాక్యుమెంట్స్ లేకుండా ఎటువంటి పేపర్స్ లేవు, వాటిని కన్సర్ట్ ఓనర్స్ కూడా డబుల్ వేసెస్ ఏమన్నా వెరిఫికేషన్ కోసం మొత్తం 35 వేసెస్ తీసుకోవడం. అదేవిధంగా 6 రౌడీ సీటర్స్ని, అదేవిధంగా సీడాట్ ద్వారా ఫింగర్ ప్రింట్ డివైస్ ద్వారా చెక్కింగ్ చేసి ఒక 22 మెంబర్స్ చెక్కింగ్, దాంట్లో ఒక 4 మెంబర్స్ సస్పెక్ట్ ఉంటే వాళ్ళని డిటైన్ చేసినాము. వాళ్ళు ఫర్దర్గా క్రిమినల్స్తో మ్యాచ్ ఉన్నారు, వాళ్ళ వివరాలు డిటైల్ తీసుకుని ఫర్దర్ ఫాలోఅప్ మ్యాచ్ చేస్తారు. ముఖ్యంగా ఈ బంగ్లాదేశ్ కాలనీలో ఇక్కడ ఉన్న ఈ లోతు కమిటీ వాళ్ళందరూ కూడా
గణేష్ రాబోయే సందర్భంగా గణేష్ విగ్రహాలు తయారు చేసుకుంటుంటారు. బట్ రీసెంట్గా మనకు తెలంగాణ గవర్నమెంట్ కానీ మన పోలీస్ డిపార్ట్మెంట్ చేయడం వల్ల గుడంబ వ్యాపారం అనేది బంద్ అయింది. కొంతమంది యూత్లు గాంజాగా డైవర్ట్ అవుతున్న ఇన్ఫర్మేషన్ మీద సర్ఫేజ్ చేసినాం. బట్ వాళ్ళైతే ఎవరు దొరకలేదు కానీ ఒక డిటరెన్స్ క్రియేట్ చేయడానికి హౌస్ టు హౌస్ చెక్ చేసి ఎవరైనా గాంజా అమ్ముతున్నారనే ఉద్దేశంతో మనం చెక్ చేయడం జరిగింది. పబ్లిక్లో కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడానికి ప్లస్ శాంతి భద్రత కాంపడానికి ఈ కార్డ్ని సెట్ చేయబడడం ఈరోజు జరుగుతుంది.